ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు ఏర్పడితే వంచుకోరా, గట్టి మనకి ఏమవుతుందో మనకు రావాలి. ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళే అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి, ఎన్నెత్తే కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ. ఎందుకు చేయరండి? ఏం కారణం చేయరు? ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టినరు ఎందుకు? మా నీళ్ళల వాటా అయ్యనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా? సమాధానం చెప్పు బిడ్డ. అమిత్ షా ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా, ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది, నీ బొమ్మలు మత్తగా చూసినాం మేము. నీ తాత జయజయమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడు తెలంగాణ కొత్త కాదు, కొట్లాట మొదలు పెడితే యాండాకైనా సరే కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏళ్ళ మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి. ఒక్క మంచి మాట అనున్నదా? ఏ కారణం చేత తేల్చారు? మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం, తేలిన కాడ గోదావరిలో నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్లు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వారి లక్షల టన్ల ధాన్యం పండించుకుంటా ఉన్నాం. బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఆలేరు, భువనగిరి, రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్ళు రాబోతా ఉన్నాయి ఈ వర్షకాలం తర్వాత. ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డి, ఇక్కడి నుంచిన్న కేంద్ర మంత్రో, ఇక్కడి నుంచిన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది, మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది, మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడగారట కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని ఇటు కొత్తారట. ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి, నీ పెద్ద పెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలకు ఉన్నారు. రైతాంగం అంత చైతన్యమై ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని, మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేలిస్తలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒక్కటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట. 8 ఏళ్ళైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క మంచి పనన్న జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానిక, ఒక గిరిజన వర్గానిక, మహిళా లోకానిక, కార్మిక వర్గానిక, రైతులక, ఎవరికి ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మా గనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పెట్టి. ఇప్పుడు ఆడికొచ్చిండ్రిగా, అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి, ఇక మిగిలిందేంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి. మిగిలిందేంది? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎంబడబడుతుండగా, ఒకటే తరిక. ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి. మా తల్లులు, మా అక్కజలేన్లు, రైతు సోదరులు, రైతు కూలీలు, మన నోట్ల మన్నుకోసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీలో చెప్పినా మీరు టీవీలలో విన్నారు, పేపర్లలో విన్నారు. బావి కాడ మీటర్ పెట్టు, కేసీఆర్ పెడతావా పెట్టవా? నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పిన. తాజా మాజీ మునుగోడు శాసనసభ్యులు, మీ అందరి ముద్దు బిడ్డ, మళ్ళీ మీరు
కొన్ని నెలల్లోనే మీ శాసన సభ్యునిగా ఎన్నికబోయేటటువంటి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి అన్న తమ్ములకు అక్క చెల్లెళ్ళకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మునుగోడు సభ అమిషా గారు ఇప్పుడే హెలికాప్టర్ ల్యాండ్ అయితా ఉంది కొద్దిసేపట్లో సభకు కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిషా గారు సభకు చేరుకోబోతున్నారు మరి మునుగోడు ఈ రోజు మునుగోడు మన తెలంగాణలోనే కాదు దేశంలోనే మునుగోడు ఒక చరిత్ర రేపు మునుగోడు ప్రజలు తిరిగి రాయాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి కేసీఆర్ కు చుక్కలు చూపించిందో హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించి కేసీఆర్ గారికి దిమ్మ తిరిగించిండ్రు రేపు రాబోయేటటువంటి మునుగోడు ఎన్నికల్లో ఇంకొక ఆర్ రాజాసింగ్ గారు రఘునందన్ గారు రాజేందర్ గారితో పాటు రాజగోపాల్ గారు కూడా రేపు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి మునుగోడు ప్రజలంతా కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలంతా మునుగోడు వైపు ఏ విధంగా చూస్తా ఉన్నారో ఆనాడు దుబ్బాక వైపు హుజూరాబాద్ వైపు ఏ విధంగా చూసిండ్రో మా ఆశలన్నీ నిజం కావాలి ఈ కేసీఆర్ యొక్క అహంకారానికి బుద్ధి చెప్పాలి తెలంగాణ ప్రజలంతా ఏ విధంగా అయితే కోరుకున్నారో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలవాలి హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవాలని ఏ విధంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను ఆశయాలను మరి ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించి తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ కు నెత్తికెక్కినటువంటి అహంకారాన్ని దించాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపారని భారతీయ జనతా పార్టీ ప్రజలు వందల కోట్లు ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఖర్చు పెట్టిన రాత్రికి రాత్రిపై శంకుస్థాపనలు భూమి పూజలు పనులు ప్రారంభం చేసి పనులు మొదలుపెట్టిన అవేవి కూడా లెక్క చేయకుండా మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మార్పు చేయాలనుకున్నాం తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మేమిక్కడ బునాది వేస్తామని బునాది ఏ విధంగా వేసిండ్రో ఈరోజు మునుగోడు కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉంటుంది వాస్తవంగా ఎన్నికలంటే వచ్చే డిసెంబర్లో ఉన్నాయి 23 డిసెంబర్ మరి కేసీఆర్ గారు ఎప్పుడు ఎన్నికలకు పోతాడో ఎప్పుడు వస్తాడో ఇప్పుడు వస్తాడో అప్పుడు వస్తాడని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది కానీ మునుగోడు ఎన్నిక వచ్చింది అందుకంటే ముందుగానే మరి మునుగోడు ఎన్నికకు ఎందుకు వచ్చింది ముందు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు మునుగోడు నియోజకవర్గంలో ఇన్ని రోజులు ఎన్నిసార్లు టైం అడిగినా అభివృద్ధి పనుల కోసం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా మొహం కూడా చూడనటువంటి ముఖ్యమంత్రి మునుగోడు ఉప ఎన్నిక రాబోతుందని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్న ఎమ్మడే గట్టుపల్లి మండలం అయింది గట్టుపల్లి మండలం కోసం ఎన్నో సంవత్సరాలు మీరు ధర్నాలు చేసిండ్రు కానీ మునుగోడు ఎన్నిక రాబోతుంది రాజీనామా చేయబోతున్నటువంటి సమాచారం తెలిసిన వెంబడే మండలాన్ని ప్రకటించిండు రాజీనామా చేసిన వెంబడే కేసీఆర్ గారు పరిగెత్తుకుంటూ మునుగోడుకు వచ్చిండు ఈరోజు మునుగోడు ప్రజలకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా అక్కడ ఉన్న మా అక్క చెల్లెండ్లు అక్క చెల్లెండ్లారా అమ్మలారా ఈ తెలంగాణ తల్లి ఈరోజు ఏడుస్తా ఉంది తెలంగాణ తల్లి ఈరోజు ఏడుస్తా ఉంది కన్నీరు పెడతా ఉంది మన పిల్లలు మన ఆడబిడ్డల కన్నీరు తెలంగాణ తల్లి కన్నీరు ఒకటే ఈరోజు అని చెప్పి మీకు సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా
అడ్డగోలు మద్యం షాపులను రాష్ట్రంలో ఆదాయం పెంచుకోనిక కోట్ల కొరది అడ్డగోలు కోట్లాది రూపాయల వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచుకోవడానికి ఈ రోజు పెన్షన్లని అవని ఇవని మనకు మాయ మాటలు చెప్పి మన మీద దోచుకొని మన పుస్తల పక్క దగ్గిపోతుంటే మన పక్క పిల్లలు గారు తాగి 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 అనారోగ్యాల పాలైతుంటే కుటుంబాలు రోజు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే ఈ రోజు మన అందరి యొక్క ఆత్మల మీద మన బాధల మీద మన కష్టాల మీద ఈ కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా 1200 మంది పిల్లల ఆత్మత్యాగాల మీద ఈ రోజు కుర్చీ ఎక్కి తన ఒక్క కుటుంబాన్ని బంగార కుటుంబంగా చేసుకుంటే మనమందరం ఇంకా కేసీఆర్ ని మళ్ళీ గెలిపిద్దామా అని ఒక్కసారి మన గుండె మీద చేయేసుకొని మన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా మన ఆడబిడ్డలు తెలంగాణ తల్లి రోజు ఎందుకోసం తెలంగాణ కోరుకున్నాం తెలంగాణ వస్తే మన బిడ్డల బతుకులు బాగైతాయి మన బతుకులు బాగైతాయి మన ఊర్లు బాగైతాయి మనమంతా కూడా ఆర్థికంగా బాగుపడతాం అక్క చెల్లెళ్ళకు మంత ఎత్తున వడ్డీ మాఫీ చేస్తారు జీరో వడ్డీ చేస్తారు పెద్ద పెద్ద లోన్లు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు మహిళా సంఘాలకు జీరో వడ్డీ కూడా ఇవ్వనటువంటి పాపాత్ముడు దుర్మార్గుడు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అక్కలారా అమ్మలారా మనకు మీకు అన్ని మీరు కట్టుకున్నటువంటి మహిళా సంఘాలకు ఈరోజు జీరో వడ్డీ ఇచ్చిన కేసీఆర్ ఒక్కసారి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో 4000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు మా అక్క చెల్లెళ్లకు బకాయి ఉన్నాడు ఈ కేసీఆర్ ఈ రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ పచ్చి మోసాలు చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ పింఛన్లు వద్దన్నది భారతీయ జనతా పార్టీ రైతు బంధు వద్దన్నది భారతీయ జనతా పార్టీ ఫ్రీ కరెంట్ వద్దన్నది భారతీయ జనతా పార్టీ కరెంటు ఓటర్లకు మీటర్లు ఉన్నదని అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ మనని పదే పదే మోసగిస్తున్నటువంటి కేసీఆర్ ని ఈరోజు మట్టి కరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ వచ్చి దొంగ మాటలు మాట్లాడిపోతాడు కృష్ణా జలాలంట పాపం అమిత్ షా గారు జవాబు చెప్పాలంట కేసీఆర్ జవాబు చెప్పాల్సింది నీవు అమిత్ షా గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నీళ్లు నిధులు నియామకాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ నీవు జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు కృష్ణా జలాలను ఆంధ్ర ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టిన కేసీఆర్ గారికి వాటి గురించి మాట్లాడటం అర్హతలు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు పాలమూరు రంగారెడ్డి కట్టకుండా జూరాలగా ఉన్న పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి నాగలా బురుకడ పెట్టి పాలమూరు రంగారెడ్డి పేరు మీద పెద్ద ఎత్తున మోసం చేసి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈ రోజు కాళేశ్వరం పూర్తయిందని 1,00,000 కోట్లు మింగి కాళేశ్వరం ధర ఒక చుక్క కూడా నిలు రాకుండా మోటార్లన్నీ కూడా మొన్న మొత్తం గోదావరి పాలైపోతే ఈరోజు కేసీఆర్ ని ఎందుకు శిక్షించకూడదు తెలంగాణ ప్రజలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా you